వీలైంది కాబట్టి కదా రాష్ట్ర నాయకత్వం నుంచి తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన చేస్తున్నాము. ప్రాపర్ గా స్పందించలేదు కాబట్టి కదా మేము రాష్ట్ర నాయకత్వం తీసుకెళ్దాం ఆలోచన చేస్తా ఉన్నాము. సేమ్ టైం వేరే ఇష్యూస్ లో డిస్కషన్ వచ్చినాయి కాబట్టి తప్పకుండా మాకు పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నది. మేము పార్టీకి పనిచేస్తున్నాము. రాష్ట్ర నాయకత్వం నుంచి ఎవరు ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఉంటారు? మేజర్ ఇది మేడ్చల్ జిల్లా అనేది చాలా అంటే చాలా అంటే కీలకమైన జిల్లా. మొన్న గ్రేట్ హైదరాబాద్ లో కూడా 36 సీట్లు గెలిచాం ఇక్కడ హైయెస్ట్. కాబట్టి దాన్ని ఇంకా నిలబెట్టుకోవాలి, దీన్ని ఎట్లా స్ట్రెంగ్తన్ చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది కదా. ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యేకి వెళ్ళాలి, మళ్ళీ ప్రభుత్వం రావాలంటే కదా. కాబట్టి ఎమ్మెల్యేలకు ఉన్న ఇంట్రెస్ట్ ఇతర ఉండదు కదా. కాబట్టి ఏ రకంగా అవి కూడా ప్లాన్ చేసి అది కూడా ఆలోచన చేసినాం. డెఫినెట్గా పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. మీకే వేరే న్యూస్ లేక మా వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. మీ ఆశ్చర్యపోతా ఉన్నాం. పిలిస్తే వాస్తవంగా దీనికి అన్న కూడా ఇంపార్టెన్స్ లేదు. కాబట్టి అవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. వన్ ఇయర్ కే ఉండే, వన్ ఇయర్ రెన్యువల్ కావాల్సినటువంటి అవసరం ఉండే, చాలా విషయాలు ఉండే. రెన్యువల్ గురించి చేస్తే పెండింగ్ ఆల్రెడీ పెండింగ్ పెట్టాం వన్ మంత్ నుంచి. డిస్కషన్ కాకుండా అయిందనేది బాధ. వీళ్ళందరూ ఇంటిలో ఉంటే హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ చేసి నెలకి లక్షల కొద్దీ సంపాదిస్తున్నారు. మీరు ప్రారంభించాలా, వాళ్ళ నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అయిపోయినాక కూడా వన్ మంత్ ఆగి చూద్దాము, వీటి రెన్యూవల్ చేసుకుందాం, వన్ ఇయర్ తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుందామని చర్చ జరిగితే అధిష్టానం దృష్టికి తీసుకుంటే క్లియర్ అయిపోలేదు. వారు మాట్లాడినా అయిపోతుండే, నేను క్లియర్ గా చెప్పినా అట్లొద్దు. ఎమ్మెల్యేలందరూ కూర్చొని మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ పది పోయింది, ఈ పది కూడా ఉంది కాబట్టి రెండు నియోజకవర్గాల మధ్య ఉంది కాబట్టి మాట్లాడదాం అనుకున్నాం. మాట్లాడే లోపలనే ఇదంతా కూడా బహిర్గతమైంది, దృష్టి అంతా బయట పడిపోవాల్సి వచ్చింది. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. మేము చాలా క్లియర్ గా ఇప్పుడు సీనియర్ శాసనసభ్యులు హనుమంతరావు గారు 4 times ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది, అపార అనుభవం ఉంది. గతంలో ఎంపీగా పోటీ చేశారు, వారు గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ గా పనిచేశారు, వారికి ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నది. అన్ని నియోజకవర్గాల పరిస్థితులు కూడా వారికి అవగాహన ఉంది కాబట్టి మరి వారి దృష్టికి వెళ్ళాలని అందరు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా కలుద్దాం అనుకుని కలిసినాం. కాబట్టి ఓన్లీ కర్టీసీ కాల్, మా ఇంటర్నల్ మీటింగ్ ఇది. కాకపోతే మీకు మరి థ్యాంక్స్ చెప్పాలా లేకపోతే ఏం చెప్పాలా, అదే బాధ చెప్పాలా సొంత అర్థమైతలేదు. మీరు బయటికి తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా సమస్య పరిష్కారం అవుతుంది. డెఫినెట్ గా మాకు నమ్మకం ఉన్నది. సమస్యనే కాదు, కమ్యూనికేషన్ గ్యాప్ ఇది కాబట్టి ఎప్పుడు పదే పదే ముఖ్యమంత్రి గారు జిల్లా మంత్రులకు చెప్తాడు, మీరు ప్రతి నెల 2 నెలలకు మంత్రివారు అందరు ఎమ్మెల్యేలను కూర్చొని మాట్లాడుకోవాలని పదే పదే చెప్తారు. అది మా జిల్లాలో అయితే లేదు, అది ప్రాబ్లం అయిన ఉంటే ఇది ఇష్యూ కాకపోతుండే. కాబట్టి ఇవన్నీ ఫ్యూచర్ లో కాకుండా మరి తప్పకుండా అయితే నమ్మకం విశ్వాసం నాకు ఉంది. థ్యాంక్ యూ. నేను ఇప్పుడైనా ఊరి అంత మీ అందరం ఇక్కడ శుభం కార్డు ఉన్నట్టే కదా. వీళ్ళందరూ ఇంటిలో ఉండే హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ చేసి నెలకి లక్షల కొద్దీ సంపాదిస్తున్నారు. మీరు ప్రారంభించాలా, వాళ్ళ నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.